నరేష్ గారు, నరేష్ గారు, మీరు పవిత్ర గారు, పవిత్ర లోకేష్ గారు ఇద్దరు కలిసి, ఒక నిమిషం నరేష్ గారు, మీరు పవిత్ర లోకేష్ గారు కలిసి మళ్ళీ పెళ్ళి నిజంగా చేసుకున్నారా చేసుకోలేదా, చేసుకోబోతున్నారా? ఒకటి చెప్పనండి, టుడే నిజంగా వీ రెస్పెక్ట్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది కుప్పకూలిపోతోంది, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇవాళ 5 ఫ్యామిలీ కోర్టులు, 8 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుందనే అర్థం. కానీ మళ్ళీ పెళ్ళి అనే సినిమా ఆ ఇన్స్టిట్యూషన్ని గౌరవించి చేసిన సినిమా అని నేను చెప్తున్నా క్లియర్గా. వాట్ ఈస్, ఒకళ్ళు తాళి కడతారు, ఒకళ్ళు ఉంగరం వేసుకుంటారు, ఇంకొకళ్ళు మతంలో ఇంకోటి చేసుకుంటారు, వాట్ ఈస్ యాక్చువల్లీ అ మ్యారేజ్? మ్యారేజ్ ఇస్ అ యూనియన్ ఆఫ్ హార్ట్స్. మీరు చేసుకున్నారా చేసుకోలేదా? అదేనండి, మ్యారేజ్ ఇస్ ఎ యూనియన్ ఆఫ్ హార్ట్స్ అంటే చేసుకున్నట్టే లేదా? అయిపోయినట్టే. నేను అనేది ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ హార్ట్స్, యూనియన్ ఆఫ్ హార్ట్స్ అంతే. ఏమా సరే, మంజులా విజయకుమార్ గారి వాళ్ళ అమ్మాయిని సినిమాలో పెట్టుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అది యాక్చువల్గా దేవి సినిమాలో చేసిందండి. సో దేవి అంత పెద్ద హిట్ తెలుసు, తర్వాత 5 ఏళ్ళు అయింది ఇప్పటికి. సో మళ్ళీ ఇటువంటి క్యారెక్టర్ ఒకటి ఉన్నప్పుడు నాకు నరేష్ గారు ఐడియా ఇచ్చారు. యాక్చువల్గా ఇట్లా చూడండి, అమ్మాయి బాగుంటుంది అమ్మ చూడండి అని అంటే దెన్ వి హావ్ టేకెన్ హర్ అండి. ఇంకోటి అమ్మాయి అడుగుతుంది, అడగండి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు కాబట్టి మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడతాను. అందులో కూడా వర్షం ఉంది చూసారా? ఓకే, అందులో కూడా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు చూసారా? అన్నీ ఇందులో ఉంటాయి సార్. అంటే ఫైనల్గా సార్, ఒకటి ఫైనల్గా ఒకటి, నో ఇట్ ఈస్ సార్, ఒకసారి లేదు సార్, కాదు ఒకటి ఫైనల్గా చెప్తున్నాం అండి. మీరు చీట్ చేస్తున్నారు, చీట్ చేస్తే లంచ్ అరేంజ్ చేసేవాళ్ళం కదా, మంచి లంచ్ వేసుకెళ్ళే. ఒక నిమిషం ప్లీజ్. కాదు ఇందాక నుంచి మీరు చీట్ చేస్తారు, ఆడియన్స్ చీట్ చేస్తున్నారు, ఏదో టీజర్ అంటున్నారు. వీ విల్ నాట్ చీట్ ద ఆడియన్స్ సార్, థ్యాంక్ యూ. సరే రైట్ సార్, సార్ అయిపోయింది. వీ విల్ నాట్ చీట్ ద ఆడియన్స్ అని అంటున్నానండి. అది ఏం తీసుకున్నావు ఏంటంటే పక్కన పెడదామండి. వీఆర్ నాట్ గోయింగ్ టు చీట్ ఈవెంట్లో. ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం రాలేదు సార్. అంటే ఒక నిమిషం, మీ అందరికీ ఆన్సర్ తెలిసినప్పుడు ప్రశ్నకి ఆన్సర్ మేము చెప్పడం కంటే మీరు క్లియర్గా ఉన్నారు మా తెలుసు. వెల్ సెడ్, థాంక్ యూ. మీ అందరికీ ఆన్సర్ తెలుసు, మమ్మల్ని అడుగుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, కావాలని అడుగుతున్నారు. యా థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. ఓకే, థాంక్ యూ సార్, థాంక్ యూ సో మచ్ దాని మీద. సార్ లవ్ యూ మీడియా, లవ్ యూ.